విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునుగుపాక మండలంలో భారీ స్థాయిలో నాటుసౌర పులుపు మరియు నాటుసౌర ధ్వంసం చేశారు. అనకాపల్లి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆధ్వర్యంలో మునుగుపాక మండలం పురుషోత్తపురం గ్రామ పొలిమేరల వద్ద నాటుసారాయి తయారీకి పనికొచ్చే బెల్లం పులుపును 5600 లీటర్లు మరియు 110 లీటర్ల నాటుసారాయిని ధ్వంసం చేశారు. అలాగే పురుషోత్తపురం గ్రామంలో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి 30 లీటర్ల నాటుసారాన్ని సీజ్ చేసుకోవడం అయినది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులను త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది. ఈ దాడులు సిఐఎల్ ఉపేంద్ర మరియు సిబ్బంది నాయుడుబాబు, విజయ్ కుమార్, మధులు పాల్గొన్నారు.